హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్ సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ బెల్ట్ డ్రైవ్స్లో మనం ఒక ప్రాబ్లం చెప్పుకుందాము సో అదేంటి అంటే పుల్లీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెల్ట్ డ్రైవ్స్ అంటే ఓపెన్ బెల్ట్ డ్రైవ్ అండ్ క్రాస్ బెల్ట్ డ్రైవ్స్ ఉన్నప్పుడు వాటి యొక్క బెల్ట్ యొక్క లెంగ్త్ ఎంత ఉంటుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం సో దానికంటే ముందు మన ఛానల్లో థౌజండ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్ అవన్నీ కూడా చూడండి అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము దాని ద్వారా మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీరు పొందొచ్చు అండ్ మన యూట్యూబ్ ఛానల్కి యాప్ ఉంది సో ఈ టాపిక్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా ఒక సీక్వెన్స్లో ఉంచడం జరుగుతుంది అది మీకు యూజ్ అవుతుంది సో డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు మన టాపిక్ చూద్దాం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందాం టూ పుల్లీస్ సిక్స్టీ సిఎం అండ్ ఫార్టీ సిఎం డయామీటర్స్ ఆర్ కనెక్టెడ్ బై ఏ బెల్ట్ సో రెండు పుల్లీస్ ఉన్నాయి ఓకే సో రెండు పుల్లీస్ కూడా ఒకటి సిక్స్టీ సిఎం ఓకే దాని యొక్క డయామీటర్ రెండోది ఫార్టీ సిఎం రెండు కూడా ఒక బెల్ట్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఓకే అది ఏ టైప్ ఆఫ్ బెల్ట్ అనేది మనం చూద్దాం ఆర్ కనెక్టెడ్ టు ఏ బెల్ట్ సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ది పుల్లీ సీస్ సో దీని యొక్క ఈ రెండింటి యొక్క సెంటర్ డిస్టెన్స్ మనం చూసుకున్నట్లయితే ఎంత మనకి సెంటర్ డిస్టెన్స్ సిక్స్ మీటర్స్ ఓకే సో అలాంటి అయినప్పుడు ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ ది బెల్ట్ రిక్వైర్డ్ సో ఎంత బెల్ట్ కావాలి ఈ రెండు పుల్లీల్ని కలపాలి అంటే ఓకే ఇక్కడ మనకి రెండు కండిషన్లు ఇచ్చారు ఒకటి ఓపెన్ బెల్ట్ డ్రైవ్ రెండోది క్రాస్ బెల్ట్ డ్రైవ్ సో ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్లో చూసుకున్నప్పుడు ఓపెన్ బెల్ట్ డ్రైవ్ గురించి మనం తెలుసుకుందాం సో ఇలా ఓపెన్ బెల్ట్ డ్రైవ్ అంటే ఇలా ఉంటుంది సో ఓపెన్ బెల్ట్ డ్రైవ్లో ఎంత బెల్ట్ అనేది రిక్వైర్డ్ అవుతుంది మొత్తానికి లెంగ్త్ ఆఫ్ ది బెల్ట్ ఏంటి అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలి ఓకే సో ఇప్పుడు మనం ఈ గివెన్ డేటా ఏదైతే ఇచ్చారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మనం తెలుసుకోవాలి సో గివ్ ఎన్ డేటా ఈక్వల్ టు ఆఫ్ ఫస్ట్ ఫుల్లీ సో దీన్నే మనం డి వన్ అనుకుందాం డి వన్ ఈక్వల్ టు ఓకే లేదా స్మాల్ అనుకున్నా పర్లేదు సో డి వన్ ఈక్వల్ టు సిక్స్టీ సిఎం ఓకే నెక్స్ట్ డయా ఆఫ్ సెకండ్ పుల్లి ఓకే డి టూ ఈక్వల్ టు ఫార్టీ సెంటర్ డిస్టెన్స్ నా రైటింగ్ కొంచెం బాగోదు అడ్జస్ట్ అవ్వండి సో సెంటర్ డిస్టెన్స్ ఈక్వల్ టు మనకి సిక్స్ మీటర్స్ సో ఇవన్నీ కూడా సీఎంలో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం సెంటీమీటర్స్లో మార్చుకుంటే అది సిక్స్ హండ్రెడ్ సెంటీమీటర్ అవుతుంది ఓకే సో మనకి దీని యొక్క డయామీటర్ ఈ సెంట్రల్ డిస్టెన్స్ ఓకే సెంట్రల్ కి మనం దాన్ని డి అనుకుందాం సెంట్రల్ డిస్టెన్స్ డి ఇది డి వన్ ఇది డి టూ ఇది డి ఓకే సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి ఓపెన్ బెల్ డ్రైవ్ ఇలా అనమాట ఓపెన్ బెల్ట్ డ్రైవ్లో బెల్ట్ లెంగ్త్ ఎంత అంటే దాని యొక్క ఫార్ములా ఏంటి అంటే ఎల్ ఓ అంటాం ఎల్ ఓ అంటే ఓపెన్ ఓకే ఓపెన్ బెల్ట్ డ్రైవ్ లెంగ్త్ ఈక్వల్ టు ఫైవ్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ హోల్ స్క్వేర్ బై డి ప్లస్ టూ డి ఓకే ఒక్కొక్కసారి దీన్ని ఎల్ అని కూడా పిలుస్తారు డిస్టెన్స్ బిట్వీన్ టూ సెంటర్స్ ఎల్ అని కూడా పిలుస్తారు ఒక్కొక్కసారి మారుతుంది చూసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఇది ఫార్ములా ఓకే సో ఇది మనం చాలా చాలా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఇది చాలా యూజ్ అవుతుంది ఓకే సో ఇప్పుడు మనకి లెంగ్త్ ఆఫ్ ది ఓపెన్ బెల్ట్ ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ హోల్ స్క్వేర్ బై డి ప్లస్ టూ డి ఓకే ఇప్పుడు మనం ఈ అన్నిటిని ఒక్కొక్కటి రాసుకుందాం ఓకే మనకి డి వన్ డీటెయిల్ తెలుసు మరి ఆర్ వన్ ఆర్ టూలు తెలియదు కదా సో డి అంటే డయామీటర్ ఆర్ అంటే రేడియస్ సో ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం రాసుకున్నట్లయితే డి వన్ ఈక్వల్ టు సిక్స్టీ సిఎం ఓకే ఆర్ అంటే రేడియస్ అంటే ఆఫ్ కదా సో ఆర్ వన్ ఈక్వల్ టు సిక్స్టీ బై త్రీ సారీ టూ ఈక్వల్ టు మనకి థర్టీ సిఎం అవుతుంది అదేవిధంగా డి టూ ఈక్వల్ టు ఫార్టీ సిఎం సో ఆర్ టూ ఈక్వల్ టు ఫార్టీ బై టూ ట్వంటీ సీఎం ఓకే కదా సో డి తెలుసు మనకి సిక్స్ హండ్రెడ్ సీఎం ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్జీ గ్రోక్వల్ టు పై ఇంటు ఆర్ వన్ థర్టీ సీఎం ప్లస్ ట్వంటీ సీఎం ప్లస్ థర్టీ మైనస్ ట్వంటీ హోల్ స్క్వేర్ బై సిక్స్ హండ్రెడ్ సెంట్రల్ డిస్టెన్స్ రెండు పుల్లుల యొక్క సెంట్రల్ డిస్టెన్స్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ టూ డి సో టూ డి అంటే టూ ఇంటూ దీని యొక్క సెంట్రల్ డిస్టెన్స్ సిక్స్ హండ్రెడ్ మీరు ఎలా రాసుకున్నప్పుడు ఈ బ్రాకెట్స్ మీరు పెట్టుకున్నట్లయితే వీటితో కలదు ఇది ఓకే కన్ఫ్యూజ్ ఉండదు సో ఇప్పుడు దీని యొక్క వాల్యూ మనం చూసుకున్నట్లయితే వన్ ఫిఫ్ నేను ముందే సింప్లిఫై చేసుకున్నాను మనకి టైం ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఇది వన్ ఫిఫ్టీ సెవెన్ దీని వాల్యూ దీని వాల్యూ వచ్చేసరికి ప్లస్ జీరో పాయింట్ వన్ సిక్స్ సెవెన్ ప్లస్ దీని వాల్యూ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ సి సిక్స్ హండ్రెడ్ టూస్ ఓకే సో ఇప్పుడు ఓపెన్ బెల్ట్ లెంగ్త్ ఎంత దీని యొక్క టోటల్ ఓపెన్ బెల్ట్ యొక్క లెంగ్త్ ఎంత వస్తుంది అంటే థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ సెంటీమీటర్స్ సో నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఉంచుకున్నాను ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడికి ఫస్ట్ కండిషన్ అయిపోయింది ఓపెన్ బెల్ట్లో మనం చెక్ చేసాము ఇప్పుడు సెకండ్ కండిషన్ ఓకే సో సెకండ్ కండిషన్లో ఏంటి మనకి క్రాస్డ్ బెల్ట్ స్పీడ్ డ్రైవ్ క్రాస్డ్ బెల్ట్ డ్రైవ్లో అంటే మొత్తం అంతా సేమ్గా ఉంటుంది కాకపోతే మనం రెండు డ్రైవ్స్ రెండు పుల్లీసు మనకి ఆ బెల్ట్ డ్రైవ్ అనేది క్రాస్గా కనెక్ట్ అవుతుంది సో ఇదేం మనకి మెయిన్ అనమాట ఓకే సో డయా కూడా సేమ్ ఓకే సో డయా సిక్స్టీ సీఎం దీండి అయ్య ఫార్టీ సీఎం ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ సిక్స్ మీటర్స్ అంతా సేమ్ గానే ఉంటుంది ఓన్లీ కనెక్షన్ అనేది మనకి క్రాస్గా ఉంటుంది ఈ బెల్ట్ కనెక్షన్ అనేది ఓకే సో ఇప్పుడు దీని యొక్క లెంగ్త్ మనం కనుక్కోవాలి దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎల్సి ఓకే దాన్ని మనం క్రాస్డ్ సి అంటే క్రాస్డ్ అనమాట క్రాస్డ్ బెల్ట్ లెంగ్త్ ఈక్వల్ టు ఈ ప్రీవియస్గా మనం ఓపెన్ బెల్ట్కి ఏదైతే చేసామో సేమ్ ఫార్ములా వస్తుంది కానీ చిన్న డిఫరెన్స్ అదేంటి అంటే పై ఇంటూ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ సో ప్రీవియస్గా ఉన్నదే ప్లస్ ఈ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ హోల్ స్క్వేర్ ఇది ఒక్కటే మారుతుంది మీరు గమనించుకున్నట్లయితే మీకు బాగా గుర్తుంటుంది బై డి ప్లస్ డి ఓకే సో ఇక్కడ మీరు చూసారు కదా ఓపెన్ బెల్ట్లో అయితే ఆర్ వన్ మైనస్ ఆర్ టూ ఉంది అదే క్లోజ్డ్ బెల్ట్లో అయితే ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఉంది ఇది ఒక్కటే మారుతుంది మిగతా అంతా సేమ్ టు సేమ్ ఓకే సో ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ వన్ మనకు తెలుసు సో ఆర్ వన్ అంటే ఏమవుతుంది థర్టీ ప్రీవియస్గా మనం చూసుకున్నాం ఇక్కడ ఓకే థర్టీ ప్లస్ ఆర్ టూ అంటే ట్వంటీ ప్లస్ ఆర్ వన్ థర్టీ ప్లస్ ఆర్ టూ ట్వంటీ హోల్ స్క్వేర్ బై డి అంటే సెంట్రల్ డిస్టెన్స్ సిక్స్ హండ్రెడ్ ఎందుకంటే మనం ఇందుకు సిఎం కింద కన్వర్ట్ చేసుకున్నాము ఈ సిక్స్ మీటర్స్ని ప్లస్ టూ ఇంటూ మనకి ఈ డి అంటే సిక్స్ హండ్రెడ్ మీరు ఈ బ్రాకెట్స్ వేయకపోతే మీకు వాల్యూ అనేది తప్పు వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు మనం దీని యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే మొత్తం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే నేను ముందే క్యాలిక్యులేట్ చేసుకున్నాను సో ఇది ఎంత వస్తుంది అంటే థర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ పాయింట్ వన్ సెవెన్ సెంటీమీటర్స్ సో మీరు తర్వాత విడివిడిగా క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోవచ్చు సో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఉంచుకున్నాను సో ఇప్పుడు క్రాస్ బెల్ట్ యొక్క ఈ మొత్తం లెంగ్త్ అంత వచ్చింది థర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ పాయింట్ వన్ సెవెన్ సెంటీమీటర్స్ వచ్చింది ఓకే సో మనకి ఈ ఫార్ములా అండ్ ఈ ఫార్ములా అనేది మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఓకే సో ఇప్పుడు మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఈ క్రాస్డ్ బెల్ట్కి ఈ ఓపెన్ బెల్ట్కి మధ్య ఆ లెంగ్త్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనేది మనం ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే ఎల్సి మైనస్ ఎల్ ఓ ఈక్వల్ టు సో ఇక్కడతో మన ప్రాబ్లం అయిపోయింది అయినా ఇది మీకు గుర్తుండాలని చెప్తున్నాను ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ హోల్ స్క్వేర్ బై డి మైనస్ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ హోల్ స్క్వేర్ బై డి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నాం కదా క్రాస్డ్ బెల్ట్ అయితే ప్లస్ వస్తుంది ఓపెన్ బెల్ట్ అయితే ఇక్కడ మైనస్ వస్తుంది ఓకే సో ఇప్పుడు మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో ఇది ఫిఫ్టీ స్క్వేర్ బై సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎందుకు వచ్చింది ఆర్ వన్ థర్టీ ఆర్ టూ ట్వంటీ మైనస్ ఇక్కడ థర్టీ మైనస్ ట్వంటీ సో ఇది టెన్ స్క్వేర్ వస్తుంది బై సిక్స్ హండ్రెడ్ ఓకే సో ఎల్సి మైనస్ ఎల్ అంటే ఈ రెండు బెల్ట్ల యొక్క మధ్య డిఫరెన్స్ ఎంత 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 డిఫరెన్స్ ఉంది అంటే మనకి ఫోర్ సెంటీమీటర్స్ వస్తుంది ఓకే సో ఎప్పుడైనా మీకు కావాలి అనుకున్నప్పుడు అలా అడిగితే ఇది మీరు ఎలా రాసుకోవచ్చు ఓకే సో ఇది ఓపెన్ బెల్ట్ డ్రైవ్కి క్రాస్డ్ బెల్ట్ డ్రైవ్కి లెంగ్స్ మనం ఎలా కనుక్కుంటాము ఓకే సో ఒక్కొక్కసారి ఈ ప్రాబ్లం విడివిడిగా వేస్తారు ఒక్కొక్కసారి రెండు కలిపేసేస్తారు సో ఇలా మనం సాల్వ్ చేసుకోవాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్